హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మ స్పెషల్ ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో బెండకాయ పల్లీ ఫ్రై చేసి చూపిస్తున్నానండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇది సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. సాంబార్ వండుకున్న రోజు, పప్పు వండుకున్న రోజు కానీ, రసం కానీ, ఇది సైడ్ డిష్గా ఈ ఫ్రై చాలా బాగుంటుంది. ఈ వీడియో చూసి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాము. బెండకాయలు నేను ఇక్కడ 1/4 కిలో బెండకాయలు తీసుకున్నాను. వీటిని ముందు శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకోవాలి. ఇలా తుడుచుకున్న తర్వాత చిన్నగా ఇలా రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ విధంగా కట్ చేసుకోవాలి బెండకాయలన్నింటిని. ఇప్పుడు బెండకాయ ముక్కల్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. అందుకు గ్యాస్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకోండి. దాంట్లో 1 కప్పు వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా ఒకటి వేసుకొని చూడండి. ఆయిల్ వేడెక్కితే కనుక బెండకాయలు వేసుకొని గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో అటు ఇటు కలుపుకుంటూ గరిటెతో ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూడండి, బెండకాయలు వేగిపోయినాయి కదా. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలా వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇదే విధంగా మిగతా బెండకాయ ముక్కలను కూడా ఫ్రై చేసుకోవాలి. బెండకాయలన్నీ ఫ్రై చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు పల్లీ పొడి రెడీ చేసుకుందాము. అందుకోసం గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకోండి. దాంట్లో 1/2 కప్పు పల్లీలు వేసుకోవాలి. గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని పల్లీలను ముందు వేయించుకోవాలి. పల్లీలు కొంచెం వేగిన తర్వాత దాంట్లో ఎండుమిరపకాయలు 3 నుంచి 4 వేసుకోవాలి. అలాగే 1 1/2 స్పూను జీలకర్ర వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ ధనియాలు వేసుకోవాలి. వేసుకొని వీటన్నిటిని కలిపి వేయించుకోండి. ఇక్కడ చూడండి, అన్నీ వేగిపోయినాయి కదా. ఇప్పుడు ఇవి చల్లారిన తర్వాత మిక్సీకి పట్టుకోండి. మెత్తగా పౌడర్లా చేసుకోవాలి. ఇవి మిక్సీకి పట్టుకునేటప్పుడు 3-4 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని మిక్సీకి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. మిక్సీకి వేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. బెండకాయ కోసం లైట్గా తాలింపు పెట్టుకుందాం, బాగుంటుంది తినేటప్పుడు. అందుకోసం గ్యాస్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకోండి. 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 స్పూను శనగపప్పు వేసుకోవాలి. అలాగే 1/2 స్పూను మినప్పప్పు వేసుకోవాలి. 1/2 స్పూను ఆవాలు కూడా వేసుకోవాలి. ఇవి కొంచెం చిటపటలాడేదాకా వేయించుకోవాలి. కావాలంటే తినేటప్పుడు కొంచెం పల్లీలు కూడా తగులుతూ ఉంటే బాగుంటుంది అనుకుంటే కొద్దిగా పల్లీలు కూడా వేసుకొని వేయించుకోండి. అలాగే దీంట్లో 1 పచ్చిమిరపకాయ ఘాటు పెట్టు వేసుకోవాలి. అలాగే 3-4 రెమ్మలు కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోండి. తాలింపు మొత్తం వేగిపోయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న బెండకాయ ముక్కలు ఉన్నాయి కదా, ఈ తాలింపులో బెండకాయ ముక్కలన్నీ వేసేసుకోవాలి. మనం సాల్ట్ ఎక్కడ వేసుకోలేదు కదా, ఇప్పుడు బెండకాయ ముక్కలకి సరిపోయినట్టు సాల్ట్ కూడా వేసేసుకోవాలి. ఆ తర్వాత మనం మిక్సీకి పట్టుకున్న పల్లీ పొడి ఉంది కదా, అది కూడా వేసుకొని బెండకాయ ముక్కలు పల్లీ పొడి మొత్తం కలిసినట్టు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకోండి. చూసారు కదా, వేడివేడిగా బెండకాయ పల్లీ ఫ్రై చాలా ఈజీగా రెడీ అయింది కదా. ఇది సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి. నచ్చినట్టయితే లైక్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.